హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే లవ్ మాక్టైల్ 2 మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ కన్నడలో పెద్ద బ్లాక్ బస్టర్ అయిన లవ్ మాక్టైల్ మూవీ మీరు అందరూ చూసే ఉంటారు నాకు తెలిసి. ఆ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్, అక్కడ ఆ మూవీకి సీక్వెల్గా వచ్చింది, కన్నడలో రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఈ మూవీని ఈ మంత్ 14th తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఇంక ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చేసిందండి. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పాలి ఇది. ఫర్ షూర్గా ఒకటైతే చెప్తానండి, ఈ మూవీ చూసాక మీరైతే డిసప్పాయింట్ అయితే రారు బయటికి. దీనికి ముందు వచ్చిన పార్ట్ 1 అయితే ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచే ఈ మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. సో పార్ట్ 1 అయితే ఒక ట్రాజిడీగా ఎండ్ చేశారు. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీలు ఏంటంటే, హీరో ఆది తన భార్యను కోల్పోయి ఉంటాడు. సో ఆ బాధతో డ్రింక్ చేస్తూ డిప్రెషన్లో బతికేస్తూ ఉంటాడు. తన డిప్రెషన్ నుండి బయటికి తీసుకోవడానికి ఫ్రెండ్స్ అంతా కలిసి అరకు ట్రిప్ ప్లాన్ చేస్తారు. అయితే ఈ అరకు ట్రిప్లో కూడా తన భార్య తనతోనే ఉందని ఊహించుకుంటూ ఉంటాడు ఆది. సో తను ఊహించుకున్న అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకుందాం ఉంటుంది. అయితే ఆది అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఆ పెళ్లిని ఆపారా లేదా, ఇదంతా చూడాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ అండి, అవి అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యి, ఎస్పెషల్లీ క్లైమాక్స్. దీని ఫస్ట్ పార్ట్లో లవ్ని ఎంత బాగా చూపించారో ఈ పార్ట్లో కూడా లవ్ ఎక్కడ కూడా మిస్ అవ్వలేదండి, చాలా బాగా చూపించారు. అండ్ ఫ్యూ కామెడీ పోర్షన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే ఒక సాడ్ ఎండింగ్ కాకుండా మంచి ఫీల్ గుడ్గా ఇచ్చారని చెప్పాలి. ఇంక ఈ మూవీకి తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిందని చెప్పాలి. ఇంకా సినిమాటోగ్రఫీ బీజిఎం కూడా ఈ మూవీకి చాలా పెద్ద ప్లస్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్లో అయితే బీజిఎం చాలా రోజులు గుర్తుండిపోతుంది మనకి, అంత బాగా కొట్టారు. ఇంకా సాంగ్స్ అయితే వినడానికి పర్లేదు అనిపించాయి. ఇంక ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం డ్రాక్ చేసినట్టు అనిపిస్తుందండి. సో ఇనిషియల్గా తన డిప్రెషన్లోకి వెళ్ళే సీన్స్ కానీ అవన్నీ కొంచెం డ్రాక్ ఫీలింగే వచ్చింది నాకు. స్టోరీ అసలు స్టార్ట్ అయిన తర్వాత మూవీ చాలా బాగుంది. ఇంకా కంప్లీట్గా సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఎమోషన్ మీద డిపెండ్ అయిపోయారని చెప్పాలి. ఇంకా సాంగ్స్ అయితే అప్టూ మార్క్ ఉన్నాయని నాకు అనిపించలేదు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆదిగా చేసిన డార్లింగ్ కృష్ణ గారు అయితే టూ గుడ్ అని చెప్పాలండి. ఒక పక్క డైరెక్షన్, ఒక పక్క హీరో ఆయనే కాబట్టి చించి పారేశారు. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ అంత బాగా వర్కౌట్ అవ్వడానికి ఈయన మెయిన్ రీజన్ అని చెప్పాలి. ఇంకా హీరోయిన్ కానీ మిగతా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానీ వాళ్ళందరూ బాగానే చేశారని చెప్పాలి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వడ్డీ అంటే ఇట్స్ ఎ గుడ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లాంటి మూవీ అని చెప్పాలి. సో ఈ వీకెండ్ అయితే ఈ మూవీని పక్క ట్రై చేయొచ్చండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపిస్తుంది కాబట్టి షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.